అదృష్టం కోసం రెండేళ్లపాటు ఓపిక్గా ఎదురుచూసిన ఓ డ్రైవర్ నిరీక్షణ ఏటకేలకు ఫలించింది. 49 రూపాయల పెట్టుబడితో అతడు రాత్రికి రాత్రి కోటీశ్వరుడైపోయాడు. ఏకంగా 1.25 కోటి రూపాయలు సొంతం చేసుకున్నాడు. మధ్యప్రదేశ్లోని బర్వానీ జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కారు నడుపుకుని పొట్టపోసుకునే షహబుద్దీన్ మన్సూరి గత 2 ఏళ్లుగా ఆన్లైన్ క్రికెట్ గేమ్స్ ఆడుతున్నాడు. గేమింగ్ యాప్స్లో వర్చువల్ క్రికెట్ టీమ్స్ రూపొందించి లక్ కోసం గాలం వేసేవాడు. అయితే ఈసారి అతడి టైం కలిసొచ్చింది. 2 ఏప్రిల్ ఆదివారం నాటి కోల్కతా పంజాబ్ మ్యాచ్ సందర్భంగా అతడు 49 కేటగిరీలో ఓ వర్చువల్ టీం రూపొందించి తొలిస్థానంలో నిలిచాడు. దీంతో ఏకంగా 1.25 కోటి రూపాయలు అతడికి సొంతమైంది. యాప్లో అతడి పేరిట ఉన్న వాలెట్లో మొత్తం జమ అయింది. తన కళ ఇన్నాళ్లకు ఫలించడంతో షహబుద్దీన్ సంతోషం వ్యక్తం చేశాడు. అయితే ఈ ఆన్లైన్ గేమ్లలో ఏ నూటికో కోటుకో ఒక్కరికి అదృష్టం తలుపు తడుతుంది. చాలామంది యువత వీటి మాయలో పడి కోలుకోలేని నష్టాన్ని చవిచూశారు. అందుకే దేశంలోని పలు రాష్ట్రాలు ఆన్లైన్ గేమ్ యాప్లను నిషేధించాయి.